హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మాత్రమే టార్గెట్ గా పెట్టుకుని పలువురు సినీ ప్రముఖులు బయటకు వచ్చి మరీ తీవ్రస్థాయిలో చేస్తున్న ఆరోపణలు ఒక పక్క సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపిన సంగతి తెలిసిందే అయితే అంతకు ముందు వరకు మెగా ఫ్యామిలీకి అనుగుణంగా మాట్లాడి ఇలా అకస్మాత్తుగా ప్లేటు మార్చేసరికి మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఇదిలా ఉంటే పవన్కు కాపు నియోజకవర్గం అసలు సపోర్ట్ చెయ్యదు అన్న మాటలు అయితే మరిను ఈ అన్నిటి వెనుక ఒక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది ఆర్థికంగా చిన్నికృష్ణ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదని అందుకే గత కొన్నాళ్లుగా ఆయన మానసికంగా కుంగిపోయారని అలాగే అప్పుడంటే సినిమా ఛాన్సులు బాగా ఉండేవి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే గత కొంతకాలం నుంచి చూస్తున్నట్లయితే ఎలాంటి సినిమాలు లేక ఆర్థికంగా బాగా వెనుకబడిపోవడంతో ఒక పార్టీకి చెందిన ముఖ్య నేత కృష్ణను సంప్రదించి ఎన్నికల ముందు పవన్ ఇమేజ్ని దెబ్బతీసినట్లయితే తనకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తానని తెలిపి డబ్బు సాయం చేస్తానని అందుకే చిన్నికృష్ణ ఇలా బయటకు వచ్చి ఇంత రచ్చ చేశాడని తెలుస్తుంది అంతేకాకుండా సినీ రంగం నుంచే పవన్ ను తిట్టే విధంగా ఇంకా చాలామంది వచ్చినట్లయితే ఆర్థికంగా తనకి మంచి సహకారాన్ని అందిస్తామని తెలిపి చెప్పారని వారు అన్నట్లు తెలుస్తుంది చిన్ని కృష్ణ పవన్ ను టార్గెట్ చేసేందుకు ఇంత ప్లాన్ దాగి ఉందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి